శుభోదయం పిల్లలు, చూడండి ఇక్కడ మనకు ఒక చిత్రం బొమ్మ కనబడుతుంది కదా. మరి ఆ బొమ్మలో ఏమున్నాయి? ఒక గుడి, తర్వాత ఒక నందీశ్వరుడు, ఏకశిలా కళాతోరణం, తర్వాత ఇంకొక గుడి, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. మరి వీటిని వేటితో తయారు చేశారు? రాయి, రాతితోటి తయారు చేశారు. ఈ విధంగా రాతితోటి తయారు చేసే వాటిని ఏమంటాం? శిల్పాలు అంటాం. ఏమంటాం? శిల్పాలు. మరి ఇప్పుడు మనము ఈ శిల్పాలకు సంబంధించినటువంటి ఒక పాఠం, 7వ తరగతికి సంబంధించింది 7వ పాఠం, శిల్పి. ఈ పాఠము గురించి మనము ఇక్కడ తెలుసుకుందాం. మరి ఈ పాఠాన్ని రాసినటువంటి కవి పేరు తెలుసా? గుర్రం జాషువా. ఏం పేరు? గుర్రం జాషువా. మరి ఇవన్నీ ఇప్పుడు నల్లరాతితోటి తయారైనాయని మనము తెలుసుకున్నాం కదా. మరి ఇవన్నీ ఏ కళకు సంబంధించినవి? అసలు కళ అంటే తెలుసా మీకు? మనకు ఎన్ని కళలు ఉన్నాయంటే 64 కళలు ఉన్నాయి. కళలు ఎన్ని? 64 కళలు ఉన్నాయి. మరి ఈ 64 కళలను మనం ఏమంటామో తెలుసా? చతుషష్ఠి కళలు అంటాం. ఏమంటాం? చతుషష్ఠి కళలు. మనకు ఎన్ని కళలు మొత్తం? 64. వీటిని చతుషష్ఠి కళలు అని అంటాం. మరి ఈ చతుషష్ఠి కళలలో ముఖ్యమైనటువంటి 5 లలిత కళలు ఉన్నాయి. లలిత కళలు ఎన్ని? 5. ఈ లలిత కళల్లో 5లో మొదటిది కవిత్వం. రెండవది నాట్యం. 3వది చిత్రలేఖనం. 4వది సంగీతం. 5వది శిల్పం. 5వది ఏంటిది? శిల్పం. ఎన్ని కళలు మనకు? లలిత మొత్తం కళలు 64. అయితే లలిత కళలు 5. అందులో మొదటిది కవిత్వము, 2వది నాట్యం, 3 చిత్రలేఖనం, 4 సంగీతం, 5 శిల్పం. అంటే ఈ లలిత కళలో చివరైనటువంటి శిల్ప కళకు సంబంధించినటువంటి పాఠం మనకు ఇక్కడ ఇచ్చింది. దీని కవి గుర్రం జాషువా. మరి ఈ శిల్పాలను చెక్కే వాళ్ళని ఏమంటారో తెలుసా? మరి శిల్పాలను చెక్కే వారిని శిల్పి అంటాం. శిల్పాలను చెక్కేవారిని ఏమంటాం మనం? శిల్పి అని చెప్పేసి అంటాం. మన పాఠం పేరు ఏంటిది ఇప్పుడు? శిల్పి కదా. మరి ఈ శిల్పి దేనితోటి శిల్పాలని చెక్కుతాడు? రాతితోటి చెక్కుతాడు. ఆ రాతితోటి ఒక శిల్పం చెక్కడానికి ఏం ఉపయోగిస్తాడో తెలుసా? ఉలి. ఉలి అంటే తెలుసా? పెద్ద మేకులాగా ఉంటుంది. ఆ ఉలిని ఉపయోగించి, తుత్తిని ఉపయోగించి అతను శిల్పాలు తయారు చేస్తాడు. ఉలిని, సుత్తిని ఉపయోగించి ఒక రాయిని ఒక బొమ్మలాగా, ఒక విగ్రహంలాగా తయారు చేయాలనుకున్నప్పుడు అతను దాని ఒక రూపాన్ని మనసులో ఊహించుకొని అది ఉలితోటి, సుత్తితోటి ఒక శిల్పాన్ని తయారు చేస్తాడన్నట్టు. మరి ఈ శిల్పి ఒక శిల్పాన్ని తయారు చేయాలంటే ఎంతో నైపుణ్యం అనేది మనకు కావాలి. ఏదో మామూలుగా వచ్చి మనం ఏం ఇష్టం ఉన్నట్టు ఇలా చెప్తే అది ఏదో ఒక రూపం వచ్చేస్తుంది, అంటే కరెక్ట్గా రాదు. దానికి కూడా మనము ఎంతో నైపుణ్యం అనేది కావాలి. అప్పుడే ఒక అందమైనటువంటి శిల్పాన్ని మనము తయారు చేయగలుగుతాము. మరి ఈ శిల్పి పాఠాన్ని రాసినటువంటి గుర్రం జాషువా గురించి కూడా మనము తెలుసుకుందాం. ఈ గుర్రం జాషువా మనకు గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు ఇతను. ఇతను చాలా వివక్షను అతను పుట్టినప్పుడు ఎన్నో రకాల వివక్షను ఎదుర్కొన్నాడు. అందుకని చెప్పేసి అతను అందరూ
సమాజంలో అంతా సమానమే అనే ఒక ఉద్దేశంతోటి ఎన్నో రకాలైనటువంటి కవిత్వాలు రచనలు ఎన్నో చేశాడు అతను. మరి ఇతను రాసిన పుస్తకాల పేరు గంభీరం, ఫిరదౌసి, ఇలాంటి ఎన్నో ఫ్రీ సుచరిత్ర ఎన్నో పుస్తకాలు ఇతను రాసేటువంటి పుస్తకాల పేరు అన్నట్టు ఎన్నో పుస్తకాలను ఇతను రాసిండు. మరి ఇతను ఇతనికి కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ అని ఇతనికి అనేక రకాల బిరుదులు కూడా ఉన్నాయన్నట్టు. మరి ఇతని రచనలు కూడా చాలా సరళంగా మనము ఒకటికి రెండు సార్లు చదవగానే సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండేయన్నట్టు. మరి ఇది మనకు తెలుగు సాహిత్యంలో అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. అలాంటి ప్రక్రియలలో మనకు ఖండకావ్యం అనే ఒక ప్రక్రియ ఉంది. ఆ ఖండకావ్యం ప్రక్రియలో దీన్ని రాయడం జరిగింది. ఖండకావ్యం అనే ప్రక్రియలో దీన్ని రాయడం జరిగింది. మనకు నవల, కథ, కథానిక, తర్వాత ఇంకా ఇతిహాసము, ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నది. అందులో ఖండకావ్యం ఒకటి. కావ్యం అంటే అందులో ఒకటే వస్తువు అంటే ఏదైనా ఒకదాని గురించే పద్య రూపంలో గద్య రూపకంలో మొత్తం బుక్ అంతా ఒకటే ఉంటుంది. కానీ ఖండకావ్యంలో మనం కొంతవరకు కొన్ని ఒక వస్తువు గురించి కొన్ని పేజీలు, ఆ తర్వాత ఇంకొక వేరే ఒక వస్తువు గురించి రాయొచ్చు అన్నట్టు. అంటే ఆ విధంగా దాన్ని ఖండకావ్యం అని చెప్పేసి మనము అంటామన్నట్టు. ఈ ఖండకావ్య ప్రక్రియకు చెందినటువంటిది ఈ మనకు ఇచ్చినటువంటి శిల్పి అనే పాఠం అన్నట్టు. మరి మన భారతదేశంలో అసలు శిల్పాలకు పెట్టింది పేరు మన భారతదేశం అనేది. మరి అటువంటి ఎన్నో శిల్పాలు, అసలు మన దేవాలయానికి పోయినామంటే మనకు అన్ని శిల్పాలే కనబడతాయి. దేవుడి విగ్రహం కూడా మనకు ఏంటిది, శిలనే, శిల్పమే అది కూడా. కాబట్టి అంటే మొత్తం శిల్పకళకు పెట్టింది పేరు భారతదేశం. మరి అటువంటి మన భారతదేశంలో శిల్పకళకు పెట్టినది పేరు మరి ఎల్లోరా శిల్పం. మనం ఎన్నో పాటలలో కూడా మనం వింటూ ఉంటాం సినిమా పాటలలో ఎల్లోరా శిల్పం అని. అంటే ఎల్లోరా శిల్పాలు చాలా ఫేమస్, చాలా ప్రసిద్ధి పొందినటువంటి, చాలా చక్కగా అందంగా తయారు చేసినటువంటి, అది కూడా వాటిని ఒక శిల్పి తయారు చేసినటువంటి అన్నట్టు. అటువంటి శిల్పం రామప్ప కావచ్చు, వేయి స్తంభాల దేవాలయం కావచ్చు, మన కిలావరంగల్ ఓరుగల్లు కోట అని చెప్పేసి మనం పోతుంటాం కదా, అక్కడ మనకి ఎన్నో రకాలైనటువంటి శిల్పాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి అన్నట్టు. అటువంటి ఈ శిల్పాలకు ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కాలంటే ఎంత నైపుణ్యం ప్రదర్శించాలి, అసలు అతను ఎలాంటి వాడు, ఇవన్నీ కూడా మనకు చెప్పడం కోసం ఈ శిల్పి అనే ఒక పాఠాన్ని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పాఠంలో మనం శిల్పి గురించి తెలుసుకుందాము.